కళ్యాణ్ రాము సంయుక్త వస్తున్నటువంటి చిత్రమే డెవిల్ ఈ చిత్రము ఈ రోజుగా భారీగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే అయితే రిలీజ్ అయిన చోట నుంచి కూడా ఈ యొక్క సినిమాకు ప్రీమియర్ షో నుంచి కూడా పాజిటివ్ రివ్యూలు రావడంతో ఈ సినిమాపై కూడా భారీ ఆశలే పెరిగాయి అయితే ఈ యొక్క చిత్రం దాదాపుగా ఇరవై కోట్ల బ్రేక్ ఈవెన్ బరిలో దిగిన ఈ చిత్రము నలభై కోట్ల రేంజ్లు గ్రాస్ కలెక్షన్లు రాబట్టవలసి ఉంటుంది అయితే ఈ యొక్క చిత్రం మొదటి రోజు ఎలాంటి కలెక్షన్లను రాబడుతుందో అందరూ వేచి చూస్తున్నారు అయితే మొదటి రోజు అన్ని అనుకున్న దానికంటే డెవిల్ చిత్రము పాజిటివ్ టాక్ రావడంతో దాదాపుగా మొదటి రోజు పది కోట్ల నుంచి పన్నెండు కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది సో మొత్తానికైతే చూసుకుంటే డెవిల్ చిత్రము బాక్స్ ఆఫీస్ దగ్గర బోనంజ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం బింబిసార లాగా ఈ యొక్క చిత్రము బాక్సాఫీస్ దగ్గర యాభై నుంచి వంద కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్లు వచ్చినా కూడా ఆశ్చర్యపోవలసిన పని లేదని చెప్తున్నారు ఎందుకంటే సంక్రాంతి వరకు ఏ సినిమాలో లేవు కాబట్టి ఇప్పుడు సాలరు మరియు డెవిల్ ఈ రెండు చిత్రము లేవు కాబట్టి కంపల్సరీగా డెవిల్ చిత్రము పాజిటివ్ టాక్ వచ్చింది కనుక కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు పుష్పలంగా ఉన్నాయని తెలుస్తుంది సో మొత్తానికైతే చూసుకుంటే డెవిల్ చిత్రము వంద కోట్ల మార్కం అందుకుంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంటుంది డెవిల్ యొక్క మొదటి రోజు కలెక్షన్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా తెలియజేయండి